టీమండి దయచేసి. న్యూజెర్సీ తర్వాత సియాటిల్ టీమ్ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. న్యూజెర్సీ టీం ఎవరు మాట్లాడుతున్నారు? న్యూజెర్సీ టీం నుంచి శ్రీహరి మందార్. న్యూజెర్సీ టీం నుంచి శ్రీహరి మందాడి గారు మాట్లాడతారండి. హలో హలో, జై గారు, ఇస్ న్యూయార్క్ న్యూజెర్సీ, రండి. మా పక్క రాష్ట్రాల సోదరులు కనెక్టికట్, పెన్సిల్వేనియా నుంచి కూడా రావాల్సిన లాస్ట్ మినిట్లో రాలేదండి. నాగరాజు గారు కూడా జాయిన్ అయితే ప్లీజ్ జాయిన్. అమెరికాలో మొట్టమొదటిసారిగా మన తెలుగుదేశం మహానాడిని జరుపుకోవడానికి అట్టహాసంగా మనం జరుపుకుంటున్న ఈ మహానాడికి వచ్చిన మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. న్యూజెర్సీలో గత 10-15 సంవత్సరాలుగా మన ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికి కూడా మా సంఘీభావంగా ఇక్కడ కూడా మేము సభలు కానీ ప్రొటెస్టులు కానీ ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నాము. సో దానిలో భాగంగానే 2007లో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు సభని దాదాపు 5,000 మందితో చాలా బ్రహ్మాండంగా నిర్వహించామండి. దాని తర్వాత మనం పవర్లో లేనప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఒక భారీ కారు ర్యాలీ, దాదాపు 200 కార్లతో ర్యాలీ చేసి, అట్లాగనే మన మేము కూడా పాదయాత్ర మాదిరిగా నడుస్తూ ఇండియాలో నాయకుల చేత కూడా వాళ్ళందరి చేత మాట్లాడించి చేయడం జరిగింది. అట్లాగనే పాదయాత్ర ఎండింగ్ అప్పుడు మేము కూడా న్యూజెర్సీలో పెద్ద సభ నిర్వహించాము. ఇట్లా ప్రతి ప్రోగ్రామ్ కూడా మా సైడ్ నుంచి చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మనం పవర్లోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు గత ఈ 4 ఇయర్స్లో 2 టైమ్స్ 2 భారీ సభలు నిర్వహించామండి. 2015లో వచ్చినప్పుడు కూడా కార్ ర్యాలీ పెట్టాము, దాదాపు 1500 మంది మన తెలుగుదేశం సపోర్టర్స్తో సభ చాలా దిగ్విజయంగా చేశాము. మొన్న ఈ 18లో కూడా కొన్ని వేల మంది అటెండ్ అయ్యి అది కూడా సభ చాలా బాగా చేశాము. ఆ తర్వాత 2014 ఎలక్షన్ అప్పుడు ఎన్ఆర్ఐ టీడీపీ క్యాంపెయిన్, దాంట్లో మన వాళ్ళు చాలా ప్రముఖ ఎన్ఆర్ఐస్ పోషించారు. దాంట్లో మన న్యూజెర్సీ టీం కూడా ఈ పాంప్లెట్లు పెంచి దాదాపు 1,000 పైన పాంప్లెట్స్ పంచి ఇండియాలో రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ కూడా టీం ఫామ్ చేసి మనీ కూడా మనం కలెక్ట్ చేసి చాలా మన ఎన్ఆర్ఐస్ 2014 ఎలక్షన్లో విశేషమైన పాత్ర ఉంది. ఇప్పుడు 19లో కూడా మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బికాస్ ఆఫ్ ది కరెంట్ పాలిటిక్స్లో. అట్లానే ఇప్పుడు మన ఇండియా నుంచి ఏ తెలుగుదేశం నాయకుడు వచ్చినా కూడా సొంత ఇంటికి వచ్చిన అభిప్రాయం కల్పించే విధంగా అనేక మన గ్యాదరింగ్స్ కానీ మీటింగ్స్ కానీ చేస్తాం. న్యూజెర్సీలో బ్రహ్మాండంగా చేశాము. ఇప్పుడు అట్లాగనే ఈ సభకు కూడా హోమ్ టౌన్ తర్వాత అంటే డాలస్ తర్వాత అత్యధిక ఫండింగ్ రైజ్ చేసింది న్యూజెర్సీ అనుకుంటున్నాము. అంటే దాని అర్థం మేము నెక్స్ట్ మహానాడికి న్యూజెర్సీ రెడీ అన్నమాట. సో ఈ విధంగా సో మేము ఏది కార్యక్రమం పిలుపునిచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు మా వంతుగా న్యూజెర్సీ మేము ఉన్నామని చెప్పి చేయడం జరిగింది. అట్లాగే 19 ఎలక్షన్లో కూడా ప్రతి కార్యకర్త అంటే నా ఉద్దేశం ప్రకారం గత 20 సంవత్సరాల నుంచి అంటే 20 సంవత్సరాలకు ముందు ఎన్ఆర్ఐస్ అంటే తెలుగు వాళ్ళు ఇంతమంది ఉండి ఉంటారు అమెరికాలో, 20 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువయ్యారు. ప్రతి స్టేట్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువయ్యారు. సో ఎలక్షన్స్లో ఎన్ఆర్ఐస్ పాత్ర చాలా కీలకంగా ఉంది ఇప్పుడు. సో మనందరం కూడా 19 ఎలక్షన్లో కీలక పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క సైనికుడి మాదిరిగా పనిచేద్దాము, తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొద్దాం. జై తెలుగుదేశం. అందరికి నమస్కారం అండి. నా పేరు జయశేఖర్ తాళ్ళూరి. న్యూజెర్సీ ఇప్పుడే కాదు, 2007లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అతి పెద్ద గ్యాదరింగ్ చేసిన ఘనత న్యూజెర్సీకే ఉంది. సుమారుగా 3,000 మంది బ్రహ్మాజీ గారు అప్పుడు కన్వీనర్గా ఉన్నారు, మేమందరం కో కన్వీనర్గా ఉన్నాం. అలాంటి పెద్ద ఇది చేయటం జరిగింది. అలాగే ఈ మహానాడిని ఇక్కడ ఏర్పాటు చేసిన మన డాలస్ తెలుగు తమ్ముళ్ళందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన
అతిరథ మహారథులు నాయకులందరికీ నమస్కారాలండి. ఇప్పటి వరకు మనం అందరం తెలుగుదేశం ఆంధ్ర గురించే మాట్లాడాం. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం తెలంగాణలో కూడా డెఫినెట్గా ఈసారి ఒక చక్కటి సీట్లు తెచ్చి కీలకమైన పాత్ర, ఎవరు ముఖ్యమంత్రి కావాలో ఆ పాత్రను పోషించే అవకాశం ఉంది. డెఫినెట్గా ఆ అవకాశం తెలంగాణలో తెలుగుదేశానికి ఉందండి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు షికాగో వచ్చారు. ఒక్క విషయం మీ అందరికీ చెప్పి ముగిస్తాను. ఆయన మార్నింగ్ 7 o'clock ఎయిర్పోర్ట్లో షికాగోలో దిగారు. ఆయన రూమ్కి వచ్చేసరికి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వచ్చేసరికి 7:30, 7:40 అయింది. అక్కడి నుంచి ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక గంటన్నర పట్టింది. జనాలందరూ వచ్చి ఫోటోలు దిగి ఇచ్చేసి అప్పుడు ఎలా ఉన్నారో ఒక గంట సేపు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగి మళ్ళీ వచ్చి మీటింగ్లో కూర్చొని నైట్ 1 o'clock వరకు ఆపకుండా ఒక ప్రతి వాళ్ళు చెప్పింది ప్రతి చిన్న విషయాన్ని ఇనుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ దాని గురించి చేస్తూ మాట్లాడి ఆయన ఎంత ఓపిగ్గా అంటే ఇలా ఉంటే దేన్నైనా మార్చగలడు. ఆయన ఒక్కడే మనకు ఉండాల్సిన ముఖ్యమంత్రి. ఆయన డెఫినెట్గా ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, మన రాష్ట్ర భవిష్యత్తును కూడా మార్చగలిగిన శక్తి ఆయనకు ఉంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి మనం తప్పకుండా మన చేతనైన కృషి మనం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ న్యూజెర్సీ వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు 2002 రాయల్ ఆల్బర్ట్స్లో తానా అండ్ ఆట జాయింట్ కన్వెన్షన్ పద్మశ్రీ ముత్యాల అండ్ వల్లభనేని కుందు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక రాయల్ ఆల్బర్ట్స్లో 1,000 మందితో పెద్ద మీటింగ్ అయింది. ఆ రోజు జారాస్లో ఎంతమంది తెలుగు వాళ్ళు లేరు, వాషింగ్టన్లో ఎంతమంది తెలుగు వాళ్ళు లేరు. అప్పుడు ఫస్ట్ మీటింగ్ అది, ఆయన సీఎంగా వచ్చి తర్వాత వీ లాస్ట్ ఇన్ 2004. ఒక విషయం మీ అందరికీ న్యూజెర్సీలో చెప్దామని చెప్పి దట్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్ న్యూజెర్సీ, దట్ వాజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మీటింగ్. ఆయన ఎప్పుడు కూడా ఆ మీటింగ్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ మీటింగ్ గురించి. థ్యాంక్ యూ. సభకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తల